ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండనక వాననక పాదయాత్రలు చేశాం ఈ రోజుకి రెండు వేల ఒక్క వంద చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఇల్లు వాకిలి కుటుంబము అన్ని పక్కన పెట్టి రోడ్ల మీద బతుకుతూ నేను పాదయాత్ర చేస్తే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద కంప్లైంట్ చేశారు ఈ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా ఈ ఎమ్మెల్యేలంతా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తప్పు లేదట నేను మాట్లాడితే మాత్రం తప్పట ఇంకా ఒక నీతి మాలిన ఎమ్మెల్యే నన్ను మరదలు అంటే తప్పు లేదట ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పట పాలమూరు జిల్లా వెళ్ళి స్పీకర్ గారికి కంప్లైంట్ ఇచ్చారట నా మీద యాక్షన్ తీసుకోమని స్పీకర్ గారేమో అవునవును నిజమే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అని ఆయన కూడా సానుకూలంగా స్పందించాడట స్పీకర్ గారు ఇక నా మీద కేసులు పెడతారట నన్ను అరెస్ట్ చేస్తారట లేకపోతే అసెంబ్లీకి రమ్మంటారట వివరణ కోరుతారట ఎవరు రమ్మనేది నన్ను రమ్మనండి చూద్దాం మీకు దమ్ముంటే నన్ను అసెంబ్లీకి రమ్మనండి నడుచుకుంటూ వస్తా కాలి నడకన వస్తా తలెత్తుకొని వస్తా ఎప్పుడు రమ్మంటారో మీరు చెప్పండి మీరు డేట్ ఇస్తారా నన్నే డేట్ తీసుకొని రమ్మంటారా అసెంబ్లీ లోకి రమ్మంటారా అసెంబ్లీ అసెంబ్లీ మీ అవినీతి గురించి నేను మాట్లాడతా ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ భయపడేదాన్ని కాదు నేను నా మీద కేసు పెట్టాడు ఈ నిరంజన్ రెడ్డి నా మీద కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ అదే నిరంజన్ రెడ్డి నన్ను మరదలు అన్నా నేను కంప్లైంట్ ఇస్తే కనీసం నా ఎఫ్ఐఆర్ కూడా తీసుకోలేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అని అడుగుతున్నాం మీరేమో మీ పార్టీకి ఎన్ని కంప్లైంట్ల పెట్టుకోవచ్చు అసెంబ్లీ స్పీకర్ కు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసుకోవచ్చు ఒక మహిళగా నన్ను అవమానించాడు అని నాకు అవమానం జరిగింది అని నేను కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ కూడా తీసుకోరా నా మీద మాత్రం కేసులు పెడతారా రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజలకు సమస్యలు ఎత్తి చూపుతుంటే ప్రజల పక్షాన నిలబడి నేను పోరాటం చేస్తుంటే నా మీద కంప్లైంట్ చేస్తారట నా మీద ఎఫ్ఐఆర్ పెడతారట కేసీఆర్ గారికి సవాలు విసురుతున్నా మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి చూపించండి పెట్టుకున్నారు కదా కేసులు మీకు దమ్ముంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ మీ బేడీలకు మీ బెదిరింపులకు మీ అరెస్టులకు మీ కేసులకు మీ తొక్కుల కంప్లైంట్లకు భయపడేది కాదు ఈ వైఎస్ షర్మిల